ఇన్ని రోజుల నుంచి చాలా చూసినాం. కొందరు మా నేపథ్యాన్ని కాపీ కొట్టి కానీ మా పాటల్ని కాపీ కొట్టారని, ఇది నా సినిమా కథని ఇలాంటివి చూస్తున్నాము. రిలీజ్ అవుతున్నాయి, పోతున్నాయి, మరి ఇది కూడా అదే కోవలోకి పోయే పరిస్థితులే కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే స్పందించాలి, చిన్న విషయమే అది. సరే, ఎందుకంటే పాట ఆ అమ్మాయి సేకరించింది, ఆ అమ్మాయి పేరు వేస్తాను ఆయన పక్కన అనేదన్నా ఆయన అనట్లేదు. రెండోది, పోనీ నీకు ఫోన్ చేసి ఇలా కాదమ్మని పిలిచి మాట్లాడే ప్రయత్నము చేస్తలేదు. సో మరి ఎట్లా ఫైనల్గా? అంతేనా నీ పాట నువ్వు యూట్యూబ్లో పెట్టుకోవడమేనా ఇంకా ఫైనల్? అంటే నాకు తెలిసి నీకు ఆల్రెడీ నాది అక్క, నా సొంతం, ప్రజల సొంతం, 100% ప్రజలకే వదిలేస్తున్నా. అంటే చాలా మంది నీకు నాకు తెలిసి ఎక్కడెక్కడ వాళ్ళు అడ్వకేట్లు కూడా ఫోన్ చేస్తుండొచ్చు కదా, నీకు న్యాయం చేస్తామనేసి. ఆ రకంగా నువ్వేమన్నా కోర్టుకు వెళ్ళే అంశాలు ఏమైనా ఉన్నాయా? వెళ్తావా? వెళ్ళనక్క, పాపం అది అంత పెద్ద సినిమా సినిమా ఇండస్ట్రీ, వాళ్ళని కోర్టుకు లాగడం ఎందుకు? వాళ్ళు నా గోడు ఇంకానైనా ఇంకా ముందైనా అర్థం చేసుకుంటారేమో అని వెయిట్ చేస్తా. సో నువ్వు ఏమంటావంటే నా మాటలు నేను మంచితనంతో మాట్లాడి నేను వెయిట్ చేస్తాను, ఇంతే కదా నీ పాట నా పాట అందరూ గుర్తిస్తారు అని నీకుంది నమ్మకం? ఎప్పటికన్నా ఎవరు పాడుకున్నా ఏం చేసినా ఫైనల్గా నా పేరు సారంగ ధరియ, అంటే కోమల, కోమల, కోమలి, కోమలి పేరు కూడా ఎవరు పెట్టిండ్రు? ఆ సారే పెట్టిండ్రు, ఆయనకే దక్కింది ఆ గౌరవం కూడా, చూసారు కదా. అంటే చాలా పాత్ర ఉంది ఆయన, ఎందుకంటే నీ పేరునే ఒక కోమల అనే పేరుని కోమలి అంటే దాదాపుకి ఇప్పుడు ప్రపంచానికి అందరికి కూడా కోమలి అనే తెలుసు. సో అంటే నువ్వు ఆల్రెడీ సక్సెస్ సాధించినావు, కాకపోతే అన్యాయం జరిగింది నిజంగా, అది అందరూ ఒప్పుకోవాల్సిన అవసరము. నిజంగా వాళ్ళు స్పందించాల్సినంత అవసరం కూడా ఉంది. కొంతమంది ఈ అమ్మాయి ఏదో ఆశించి మాట్లాడుతుంది అనే వాళ్ళు ఒక వర్గం, కొంతమంది అందరు కాదు. అట్లాంటి వాళ్ళకు నువ్వు చెప్పే సమాధానం ఏంది? ఎందుకు ఇంత రాద్ధాంతం చేయాలి? ఓన్లీ సేకరించిన పాటే కదా, సినిమాలనే కదా పెట్టుకున్నది, ఏం ఆశించి రాద్ధాంతం చేస్తుందనే వాళ్ళకి కోమలి సందర్భంగా చెప్పే సమాధానం ఏంటి? అది ఓన్లీ సేకరించి పాటే అని అనే వాళ్ళకు అని వాళ్ళు ఎందుకంటారంటే వాళ్ళకి ఆ కష్టం ఏందో తెలియదు కాబట్టి అంటారు. నేను అది కష్టపడి సేకరించిన కాబట్టి నా పాట అని నా కష్టం నాకు తెలుసు కాబట్టి నేను అంట, కాబట్టి నాతో వాడిస్తేనే బాగుండు అని కూడా నేను ఇప్పటికి చెప్తాను. బాధ ఉందా అసలు? ఒక్కసారిగా గట్టిగా ఏడవాలనే దుఃఖము నీ కళ్ళల్లో కనిపిస్తుంది కోమలి. అంటే ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నావు, లాస్ట్కు ఏమో నాకు కూడా ఎందుకో, నువ్వు చూస్తుంటే అప్పటి నుంచి అసలు నాకే ఎందుకో ఏడుపు వచ్చేస్తుంది. అంటే ఒక కష్టం అక్క, కోమల అనే పేరే కొట్లాడుతో బతుకుతున్నది. ఈ పేరు మా నాన్న నాకు కొమరళ్ళి దేవుని పేరని, మా కులవృత్తి దేవుడు నాకు పెద్ద బిడ్డ అని పెట్టిండు. కానీ జీవితమే కొట్లాడుతూ బ్రతుకుతున్నాక చాలా కొట్లాడిన జీవితం నాకు అందరితో అవమానం. అర్థమైంది నాకు. దూరం నుంచి చూస్తున్న వాళ్ళకు కొంతమంది అనుకోవచ్చు ఎందుకు ఈ అమ్మాయి ఇంత రాదంది, కానీ ఇక్కడికి వస్తే ప్రతిదీ కష్టమే ఉంది. చిన్నప్పటి నుంచి కష్టాల కళ్ళు ఈదుకుంటూ వచ్చి ఇలా ఇంత పెద్దది, అరే దీనికి కూడా న్యాయం దక్కలేదనే బాధ ఎప్పుడు నేను వచ్చిన దగ్గర నుంచి నువ్వు హంచుకుంటున్నావు అసలు ఆ దుఃఖాన్ని. ఎట్లా మరి ఒక సుడిగుండం లాగా అట్లే దాచుకున్నావు కదా కోమలి. నువ్వు ఫస్ట్ సార్తోని, ఆశక్తి సార్తోని ఈ పాట గురించి మాట్లాడినావు కదా అమ్మ, నువ్వు నీ పేరేస్తానని చెప్పిండ్రు కదా అమ్మ, ఇంకెందుకమ్మా సార్ను పాపం మన గురువును తక్కువ చేసి వెళ్తున్నావు అని ఒక అతను నన్ను చర్చించిండు. తన పేరు చెప్పొద్దు మంచి, నాకు ఇష్టమైన అన్న, నాకు ఇష్టమైన అన్న ఇప్పటికి నన్ను తను గౌరవిస్తాడు, నేను తనను గౌరవిస్తా. తను రాసిన పాట నాకు పాడాలని మస్తు కోరిక ఉంది. ఎందుకంటే తను ఎట్లా రాస్తాడంటే చెప్పినా మనం మాట్లాడుకునే మాటలనే పాఠం చేస్తాడు. కోడి కూసినట్టయితే నా మనసులా, కోడి పుంజులు కూసినట్టయ్యే నా యాదిలా, సింగల చిన్నట్టయితే నా మనసులా అని నా కులవృత్తిని పొగడుకుంటా కూడా అత్త కొడుక నా ముద్దుల మారెల్లయ్య, మేకలేడా మంద పెట్టినవు రెల్లయ్య, మేకలేడా మంద పెట్టినవు గొల్లయ్య, పాలకొడిసా చెట్ల కింద నా మంద పండుకోని నిమరెత్తాంది గొల్లమ్మ,
పండుకొని నిమరెత్తాంది మల్లమ్మ అంటే నిమర్ అంటే పల్లె పాటలు మనం మాట్లాడుకునేది రాస్తాడు. చాలా మంచోడు, నన్ను గౌరవిస్తాడు. ఇప్పటికీ తను నా కోసమే పోరాడుతున్నాడు. కానీ ఫస్ట్ ఆ మాట అన్నా కూడా అన్న మాట కూడా విలువ చేయకుండా, ఇది నా పాట, నాలో నుండి వచ్చింది, ఈ పాట కోసం నేను పోరాడాలి, ఎవరో ఎందుకు పోరాడాలి, ఎవరికేమి అవసరం, ఎంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకు అనవసరం, నాకే ఇది అవసరం, నేను సేకరించుకున్న దీంట్లో నా కష్టం కనపడుతుంది అని నేను ఎవరి మాట లెక్క చేయకుండా, నాకు ఎవరు చెప్పిన మాటలు కాదు ఏవి కావు, ఫస్ట్ భయపడ్డా. మాట్లాడుతూ ఉంటే పొంగ పొంగ పోక మనము రంగరంగ నందివనము నల్లగరుక తింటే తీపిగోను అన్నట్టుగా మాట్లాడుతుంటే మంచిగా మాటలు తెలుస్తున్నాయి. మాట్లాడగలుగుతున్నా, నా కష్ట సుఖాన్ని ప్రజలకు పంచుకోగలుగుతున్నా. కోమలి అంటే ఏంటి, కోమలి ఇంటికి పోయి మేము చూడలేదు, కోమలి పెళ్ళికి వెళ్ళలేదు అన్న వాళ్ళకు కూడా నా పొలం నా ఇల్లు చూపిస్తున్నారు. ఇంత మంచిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచముల నా ఇంట్లో కూర్చొని నాతోని కష్ట సుఖం పంచుకున్న మొదటి వ్యక్తి నా తోడబుట్టిన అక్క లాంటి దాన్ని. లేదు, ఎందుకంటే అందరూ నా పొలం దగ్గర ఎక్కడెక్కడో తీసుకున్నారు. కానీ నాతో ఆవేదన దూరం నుంచి చూసిన దగ్గరకు వస్తే ఆ పాట కోసం నువ్వు ఎందుకు ఆవేదన పడుతున్నావు అనేది ఆ దగ్గరకు వచ్చినాక అర్థమైంది. నీలో గూడు కట్టుకున్న బాధ ఆవేదన అంతా కూడా ఆ పాయింట్ కూడా. ఇంకొకటి సరే, గురువు అదే ఇప్పుడు అంటున్నట్టుగా మీ వారు అంటున్నట్టుగా నాకు నేను గురువేంది అని అంటున్నట్టు నాకు శిష్యురాలు అని ఏందని కొంత అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నా అట్లా అంటూ. మరి ఏంటి, నువ్వేమో గురువు అని నువ్వు గౌరవిస్తున్నావు అని ఆయన అట్లా. గురువు అనడానికి సాక్ష్యం ఉంది కదా అక్క, తనే జడ్జిగా వచ్చింది కదా. తను జడ్జి అన్నప్పుడు తనను మనం ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు మన కుర్చీ మీద కూర్చునేది ఎవరు, మన గురువే. తను ఒక కుర్చీ మీద కూర్చొని పెద్ద స్టేజ్ మీద కూర్చొని గురువులాగా నాకు జడ్జిమెంట్ ఇచ్చిండు. తను నా గురువు కాదంటే నేను ఒప్పుకోను. నేను ఒప్పుకుంటా తను నా గురువు అని, తాను ఒప్పుకోకుండా నేను ఒప్పుకుంటా. తను ఒప్పుకోకపోయినా కూడా నేను ఒప్పుకుంటా తను నా గురువు అని. ఎందుకంటే నా మొదటి పాట ఇంత ప్రపంచానికి తెలిసిన పాటను తను అంత గొప్పగా ప్రదర్శించి నా గురించి చెప్పి నా పేరునే మార్చిన అన్న అక్క తను నా గురువు కాదంటాడు, కానీ నా పేరును తను మార్చిండు కోమలి అని. ఒకసారి మీరు ఆ విజువల్స్కి వెళ్ళండి అక్క, ఆ ప్రోగ్రాంలో ఉన్న వీడియో చూడండి. చూస్తే తను నా గురువు కాదో మీకే తెలుస్తుంది. చూశాను అవును, ఆ రోజు అసలు ఒప్పుకున్నా కూడా నేను ఒప్పుకోను, ప్రజలు ఒప్పుకోరు. తను నా గురువు, నేను తన గురువును కాదు అని అంటే ప్రజలు ఒప్పుకోరు, నేను ఒప్పుకోను. ఎందుకు పోనీ కాదన్నప్పుడు నువ్వెందుకు అంతగా నా గురువు అని అంత మీరు ఏమంటారు పాకులాడాల్సినంత మరి అవసరం ఏంది, వదిలేసి. ఇప్పుడు నీకు ఎవరు నేర్పలే, నువ్వు పదాలు సేకరించుకుంటూ దాన్ని వల్ల వేసుకుంటూ పాటని ఒక రూపు తెచ్చి పాడినావు. కాదు అని అవమానించినప్పుడు ఎందుకు అక్క? మనం ఒక స్కూల్కి వెళ్ళి చదువుకుంటాం, అప్పుడు మన గురువు చదువు నేర్పిన గురువు ఏపో నేను నీ గురువును కాదంటే. నేను సర్ది చెప్పాలని చెప్పినా కూడా నువ్వు మాత్రం దానికి ఫిక్స్ అయ్యి ఉన్నావు అనేసి. నువ్వు నా గురువు కాదు అని అంటే సార్ మీరు నాకు చదువు చెప్పినారు, మీరు నా గురువే సార్, ఇప్పుడు నా పెళ్ళైపోయింది, మీకు మీ పెళ్ళైపోవచ్చు, మీకు ఇంకే సమస్యలు ఉండొచ్చు, అయినా కూడా మీరు నా గురువే కదా సార్. ఇంకొక ముఖ్య కోరిక అంటే నా కోరిక, మొదటి కోరిక, నాకు చాలా ఇష్టమైన కోరిక ఏంటంటే నన్ను మొదటగా నేను పాటలు పాడుతుంటే నువ్వు పాటలు పాడాలి వెళ్ళాలి అని తన సొంత ఖర్చులతోని ఖర్చు పెట్టి నన్ను పాటలు పాడడానికి తీసుకువెళ్ళిన మొదటి నా గురువు, నాకు విద్యా సంస్కారం మంచితనం, అత్తగారింట్లో ఎట్లా ఉండాలి, అమ్మగారింట్లో ఎట్లా ఉండాలి, ప్రపంచంతో ఎట్లా ఉండాలి, ఏ విధంగా మాట్లాడాలో నేర్పిన మొదటి గురువు అప్పయ్య సారు. తనతో మాట్లాడాలనుంది, మీలాగా ముఖాముఖిగా కూర్చొని ఇలాంటి లైవ్లో తనను ఈ ప్రపంచానికి తెలియజేయాలనుంది. మా స్కూల్లో ఒక మా బడి మా కళ అనే ఒక ప్రోగ్రాం పెట్టిండు తను. బడిలోనే పత్తి చెట్లు పెట్టి పత్తి ఏరుతూ మందు కొట్టకుండా పురుగులు తీసి అట్లా పెంచేసిండు. మంచి మమ్మల్ని ప్రతి ఒక్క విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు తీసుకెళ్లేటోడు. రంగారెడ్డి జిల్లా అయినా ఎక్కడైనా సైన్స్ ఫేర్ అని ఉంటుంది మనకు, సైన్స్ ఫేర్ అక్కడికి తీసుకెళ్లేటోడు మమ్మల్ని. ఏం చేసి ఇంకొక విషయం ఏంటంటే నేను అనిత అనేమ్మ ఇద్దరం వెళ్ళినాం అక్క సార్తోని. వెళ్ళినప్పుడు బస్కి పక్కన ఇట్లా అద్దం ఉంటుంది, దానికి ఒకటి ఇట్లా కొండిలాగా ఉంటుంది, ఇట్లా కొడితే గుద్దుకుంటుందేమో అని భయం వేస్తుంది. 9:10 అవుతుంది, ఆకలి వేస్తుంది మాకు బాగా. మేము బస్సులో వస్తాను,
అరటి పండ్లు ఎన్ని తీసుకున్నాడు, పోటీ పెట్టిండు నాకు ఆమెకి, ఎవరు ఎక్కువ తింటారు, పిల్లలకు అన్నం లేదు కదా అని తనే ఎక్కువ తినేసింది. నేను తినలేకపోయినా, మాకు నిద్ర వస్తుంది, తను మా పక్కన కూర్చున్నాడు. అప్పుడు తను ఏం చేసిండ్రో, వచ్చి మా ఇద్దరి మధ్యలో కూర్చొని నేను ఈ భుజం మీద పడుకున్నా, ఆమె ఆ భుజం మీద పడుకుంది. మమ్మల్ని ఒక కన్న బిడ్డల కంటే, తోడబుట్టిన చెల్లెల కంటే ఎక్కువ చూసుకున్నాడు. మమ్మల్ని ఎప్పుడు తప్పుగా ఉద్దేశించుకోలేదు. తన మనసులో తనకు తోడబుట్టిన అక్క చెల్లెలు లేరు, వాళ్ళు నలుగురు ఐదుగురు అన్నతమ్ములు, కానీ మంచిగా చూసుకున్నాడు. ఆ గురువును కలవాలి అని ఉంది, ఈ సభాముఖంగా ఆ గురువును చూపించాలని ఉంది, ఆ గురువుతో మాట్లాడాలని ఉంది. ఆ గురువుకు నేను దూరమై 6th క్లాస్లో దూరమైన అక్క తనకు ఏంటంటే ఫారెస్ట్ ఆఫీసర్ అనే ఒక జాబ్ వచ్చింది. మా స్కూల్లో ఉద్యోగం చేస్తుండగానే హిమాలయ పర్వతాల దగ్గర ఉంటాడు తను, అక్కడి నుండి కూడా నా కోసం ఒక మునిలాగా, హిమాలయాల నుండి ఒక మునిలాగా, ఇంత మంచి అమ్మాయిని పరిచయం చేశాను, సారు ఒప్పుకోని మాట, సుద్దాల సారు ఒప్పుకోని మాట, నా చిన్ననాటి గురువైనా ఆ గురువు వచ్చి ఒప్పుకుంటే సారు కూడా ఒప్పుకున్నట్టు. ఓకే, దీనికి నేను క్రెడిట్ ఇస్తున్నా. మా సార్ వచ్చి, నువ్వు నా శిష్యురాలువి, నీకు పాటలు నేర్పించలేక నువ్వు పాడుతుంటే ఎంకరేజ్మెంట్ చేసిన, నిన్ను తీసుకుపోయినా అని చెప్తే సుద్దాల సార్ కూడా ఒప్పుకున్నట్టే అక్క. తనను రమ్మనండి, తనతో మాట్లాడాలని ఉంది, తనను చూడాలని ఉంది. ఎక్కడ ఉన్నాడమ్మ ఇప్పుడు? తనకి ఇద్దరు కూతురులని తెలుసు, తను ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ జాబ్ చేస్తున్నాడో తెలియదు. ఈ మీడియా ద్వారానైనా తను నన్ను తెలుసుకోవాలి. ఒక్కసారి చెప్పు, ఎవరైనా చూస్తే అతను ఎక్కడున్నారో స్పందిస్తారు? ఎస్ఆర్ల అప్పయ్య, తన ఊరు, పుట్టిన ఊరు కేసముద్రం మండల్ ఉప్పరపల్లి గ్రామం. వాళ్ళు కూడా యాదవులే, మా యాదవులే, మాకు రిలేషన్ కూడా అవుతారు. వాళ్ళకు వాళ్ళ మేనత్త మా ఊర్లో ఉంది, ఇంటికన్నెలో. ఎక్కడున్నా కూడా తనను రప్పించాలి. ఇంత మంచి, చిన్నప్పుడు నేను స్కూల్ నుండి బయటికి వెళ్ళి పెండ అంటారు అక్క, బర్రెలు పోతుంటే పెండ దొరుకుతుంది మనకు, పేడ పెండ, ఆ పెండ తీసుకురావడానికి డబ్బనెత్తులు పెట్టుకొని పోతుంటే సార్ కనిపించగానే ఒక మోరి సాటుకు దాసుకున్నా. అప్పుడు నన్ను ఆ బైక్ ఆపి ఆ మోరి దగ్గరకు వచ్చి బయటికి రానాడు అన్నాడు. వచ్చిన రాగానే ఏమన్నాడంటే, ఎందుకు దాసుకున్నావు అన్నాడు. సార్, నేను మీ ముందు పెండకు పోతానని దాసుకు. ఎందుకమ్మా, నేను స్కూల్లో ఉన్నంత వరకే గురువును, బయటకు వచ్చినాక నేను మామూలు మనిషినే, మా అమ్మకి ఇంట్లో ఆడపిల్లలు లేరు, నేను కూడా పోయి ఏదన్నా గిన్నెలు తమ్ముతాను, అన్నం వండుతాను, కూర వండుతాను, లేకుంటే మా అమ్మకు నీళ్ళు పెడతాను, ఏదన్నా ఒకటి చేస్తా కదా. పని చేస్తున్నప్పుడు సిగ్గుపడద్దు, పని మన వృత్తి. కష్టం చేస్తే తప్పు లేదు, దొంగతనం చేస్తే తప్పు. కష్టం చేసుకొని బతకాలి తల్లి, చదువుకోవాలి, అమ్మకు సహాయపడాలి ఆడపిల్లలు అన్నప్పుడు అని తను నాకు మొదటగా చెప్పిన బుద్ధి, మొదటగా చెప్పిన మాట అదక్క. తను రావాలి నా ముందుకు, తనను నేను కలవాలి. మేము కూడా కోరుకుంటున్నామమ్మ ఇక్కడున్న నిజంగా ఆయన, ఎందుకంటే ఖచ్చితంగా ఈ యొక్క, ఎందుకంటే ఇంత మంచి పాటను తీసుకుపోయి ప్రజలకు పరిచయం చేసింది నా శిశురాలు అని తను గర్వంగా ఫీల్ కావాలి. నా తల్లిదండ్రుల కంటే ముఖ్యం తను, ఎందుకంటే తల్లిదండ్రులు కూడా కన్నరు, ఇప్పుడమే మీద నన్ను పుట్టించిండ్రు, నా కష్టసుఖం పంచుకున్నారు, కానీ తనంత ఎంకరేజ్మెంట్ చేయలేదు. సారుకు తెలుసు, సార్ ఎంకరేజ్మెంట్ చేసి నన్ను ప్రజలకు పరిచయం చేసిండ్రు, తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి అక్కలాగా, చెల్లెలాగా, బిడ్డలాగా ఆదరించిండ్రు. ఖచ్చితంగా చూస్తారు ఈ స్పెషల్ ఇంటర్వ్యూను, ఖచ్చితంగా నేను త్వరలో కలుస్తారన్న నమ్మకం మాకు కూడా ఉంది. సో ఏమైనా ఒకటే చెప్పగలం, ఇక ఇప్పుడు ఈ యొక్క ఏమంటారు, ఒక వైరుధ్యం నడుస్తుంది, అంటే ఒక ప్రెస్టేజ్ ఇష్యూకి పోయింది అంటే అనిపిస్తుంది. ఇక్కడ ఇష్యూ కూడా ఆయన కూడా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేడు, సుద్దాల శక్తేజ గారు, ఏది ఈ పాట విషయంలో, ఇది పల్లె పాటను, జానపదులు అందరూ అనో. సో ఏదైనా అంటే నువ్వు ఎలాగూ ఏమంటున్నావు, నేను కోట్లకి వాటికి వెళ్ళను అంటున్నావు, ఎందుకంటే చాలా గౌరవం నిలుపుకుంటున్నావు, సినిమాని బజార్కి ఇచ్చడం కానీ ఎక్కడ నీకు ఇష్టం లేదు, కానీ చివరిగా నువ్వైతే గుర్తింపు కోరుకుంటున్నావు. నిజంగా వాళ్ళు గుర్తించి నీకు గుర్తింపిస్తే మాత్రం చాలా అందరికీ సంతోషమే. లేని పక్షంలో కూడా నిజంగా ఇంత మంచి పాటను నువ్వు ప్రజల ముందుకు తెచ్చినందుకు కూడా అందరు సంతోషిస్తారు. బట్ నీకు ఇంకా కొన్ని గాయాలు తగులుతుండొచ్చు కూడా, అంటే ఈ పరంగా రాళ్ళు ఇసిరేవాళ్ళు ఉంటుండొచ్చు. ఏవైనా ఇంతకాలం తట్టుకున్నావు, ఇంకా తట్టుకొని మంచి మంచి పాటల్ని, కోమలి మీ గురువు గారు పెట్టిన పేరు కోమలి, మేము కూడా అంటున్నాం, ఎందుకంటే నీ పేరు యాక్చువల్గా కోమల. సో నా పేరు యాక్చువల్గా
కోమల కదక్క, శేష కోమల. నన్ను ఊర్లో శేష కోమల, శేష అంటారు, శేష అని పిలుస్తారు మా ఊర్లో. మా స్కూల్లో సార్ శశికుమార్ సార్ అని ఉండే, తనను పిలిస్తే నన్ను పిలిచినట్టుగా ఉంటే తను అన్నాడు కదా నా దగ్గరికి వచ్చి, అమ్మ నువ్వు కోమలన్నా ఉంచుకో, శశనన్నా ఉంచుకో, అంటే శశ చి శ అన్నట్టుగా ఉంది. ఎవరు పిలిచినా ఓకే, శశకు నేను స్పందిస్తా, కానీ నా పేరు కోమలనే ఉంచుకుంటా, ఎందుకంటే మా నాన్న కొమరళి దేవిని పేరు పెట్టిండు కాబట్టి అని ఆ పేరే ఫిక్స్ చేసి. పెళ్ళికేమో అది దాని ప్రకారం మాధవి. మాధవి వరుగులు కలవకపోవడం వలన తన పేరు మహేందర్ అయితే నా పేరు మాధవి అని సో పడిచిపెట్టింది. చివరికి ఏదైనప్పటికీ కోమలమైన గాత్రం అన్నట్టుగా నువ్వు కోమలిగా మీ సారు పెట్టిన, గురువు గారు పెట్టిన కోమలతో ఉన్నావు. ఇంకా మంచి మంచి పాటలతోటి నువ్వు ఇంకా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలనేసి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు, తెలుగు వచ్చిన ప్రతి వాళ్ళు కోరుకుంటారు, అందులో ముఖ్యంగా మేము కోరుకుంటున్నాం. సో చాలా ఎన్ని కష్టాలు పడ్డా కూడా ఒకరోజు ఏ గుర్తింపును ఎవరూ ఆపలేరు. సరే, తాత్కాలికంగా ఎక్కడో అడ్డుకట్ట వేసే ప్రయత్నం జరిగిందేమో కానీ గుర్తింపును అయితే ఎవరు ఆపలేరు. నువ్వు అనుకున్నది ఖచ్చితంగా, నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ రీచ్ అయ్యే రోజులు నీకు రావాలి, వస్తాయని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కోమలి. ఓకే అక్క, థ్యాంక్ యూ. ఓకేనా.